ఊగవే ఉయ్యాల మూడవ భాగం రెండవ భాగంలో కళ్యాణి ఒంటరిగా కాలేజీ వెనుక వైపు తీసుకువెళ్ళి ర్యాగింగ్ చేస్తే స్పృహ తప్పి పడిపోతుంది మాధవి వచ్చి హాస్టల్కి తీసుకువెళ్తుంది రాజాని బాగా తిట్టి చెంపలు వాయగొడుతుంది మాధవి కళ్యాణి గురించి రాజా పశ్చాత్తాపడుతున్నారని క్షమించమని మాధవి వెంటపడతాడు మాధవి దివాకర్ని రాజాని క్రికెట్లో ఓడించమని చెప్తుంది రాజాతో గెలిస్తే ప్రేమించడం గురించి ఆలోచిస్తానని చెప్తుంది కథ కొనసాగుతుంది ప్రీ క్లినికల్స్కి క్లినికల్స్కి క్రికెట్ మ్యాచ్ మొదలైంది ప్రీ క్లినికల్స్కి రాజా క్లినికల్స్కి దివాకర్ క్యాప్టెన్స్ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ ముప్పాతిక వంతు వచ్చారు టాస్ వేశారు దివాకర్ గెలిచాడు మొదట బ్యాటింగ్ చేయడానికి సెలెక్ట్ చేసుకోరు క్రికెట్ మొదలైంది మాధవి కళ్యాణి ఆట చూస్తున్నారు అసలు కళ్యాణ్కి క్రికెట్ గురించి ఏమీ తెలియదు కానీ మాధవి బలవంతం మీద వచ్చింది మాధవికి ఓ చిలిపి ఆలోచన వచ్చింది తాను రాజాని సెంచరీ కొట్టమంది దీన్ని దివాకర్తో చెప్పి వంద పరుగులలోపే అందరినీ అవ్వమని చెప్తే దివాకర్ సంగతి తనకు అర్థమైంది ఏం చెప్పినా చేస్తాడు కానీ ఆమెలోని చిత్తశుద్ధి ఈ ఆలోచనని నివారింపజేసింది ఒకవేళ దివాకర్ టీంని సహజంగానే వంద పరుగుల లోపలే అయిపోతే అప్పుడు రాజా పరీక్షలో ఓడిపోయినట్లు కదా సంచిని కొట్టడానికి అవకాశమే లేకపోతే ఎలా ఓడినట్లవుతుంది ఈ ఆలోచనలన్నీ తోసిపుచ్చి చూద్దాం ఏం జరుగుతుందోనని మ్యాచ్ తిలకిస్తూ ఊరుకుంది రాజా బౌలర్ కాదు గబగబా ప్లేస్మెంట్స్ మార్చి ఫీల్డింగ్ అరేంజ్ చేస్తున్నారు ఆకాశంలో ఎక్కడా మబ్బులు లేవు నీరెండగా ఉండి వాతావరణం ఆహ్లాదం కలిగిస్తోంది మొదటి రెండు వికెట్లు గబగబా పడిపోయాయి తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ ఇద్దరు బౌలర్ల ధాటికి తట్టుకొని ఫిఫ్టీ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు అక్కడి నుంచి బ్యాట్స్మెన్ కొంచెమో గొప్పో కొడుతూ స్కోర్ పెంచుతూనే ఉన్నారు చివరకు లంచ్ ఓ అరగంటకు నూట ఎనభై పరుగులు చేసి అంతా అవుట్ అయ్యారు ప్రీ క్లి ప్రీ క్లినికల్స్ బ్యాటింగ్ మొదలైంది రాజా ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా వచ్చాడు ఫాస్ట్ బౌలర్ దివాకర్ అటాక్ మొదలుపెట్టాడు మొదటి బంతి సరను దూసుకువచ్చింది తాను గొప్ప ఫాస్ట్ బౌలర్నన్న దివాకర్ మాట బొత్తిగా కొట్టిపారేయటానికి వీల్లేదు అందులో అందగత్తె అయిన ఆడపిల్లల ముందు బెట్ కాశాడు ఆ ఆడపిల్ల జనంలో కూర్చొని ఈ ఆట చూస్తోంది సర్వశక్తులు కేంద్రీకరించి వీరావేశంతో వీరాంజనేయుడిలా విజృంభిస్తున్నాడు మొదటి బంతి రాజా కంటికి కనిపించినంత వేగంగా వచ్చింది బ్యాట్ విసిరే లోపే పక్క నుంచి దూసుకుపోయింది రెండో బంతి బౌన్సర్ రాజా తలకు అడుగు ఎత్తున ఎగురుతూ గాల్లోకి వెళ్ళిపోయింది మూడో బంతి వికెట్స్ మీదకి మెరుపులా వచ్చింది ఆఖర్ సెకండ్లో అతి కష్టం మీద వికెట్ని కవర్ చేసుకోగలిగాడు నాలుగైదు సార్లు కూడా బ్యాట్ బంతి దోబూచులాడుకున్నాయి ఆరోసారి ఆ ఓవర్ ఆ ఓవర్లో ఆఖరి బంతి రెట్టించిన వేగంతో దూసుకొస్తోంది రాజా చాలా నిశ్చితంగా చూసి బ్యాట్ విసిరాడు బ్యాట్ బాల్కు కనెక్ట్ అయింది అంతే ఫీల్డర్ సెట్పోతుందో గమనించే లోపలే ఎక్కడో బంప్ పడి వాయువేగంతో దొల్లుకుంటూ వెళ్ళి బౌండరీ లైన్ దాటింది ప్రేక్షకులలో చప్పట్లు అనుకోకుండా కళ్యాణి కూడా చప్పట్లు కొట్టేసింది మాధవి ఆమె వంక క్రీగంట చూసేసరికి నాలుగు ఖర్చుకొని చేతులు కిందకు జార్చింది దివాకర్ ముఖమంతా ఎర్రబడగా బంతిని రెండో బౌలర్ రెండో బౌలర్ వైపు ఎగరేసి తను ఫస్ట్ స్టెప్ పొజిషన్లోకి వెళ్ళి నిల్చున్నాడు ఆట క్రమంగా సాగుతోంది రాజా మెల్లగా సెటిల్ అయ్యాడు మొదట గోలీ కాయ కన్నా చిన్నగా కనిపించిన బంతి రాను రాను అతని కళ్ళకి ఫుట్బాల్ సైజులో కనపడుతూ చెప్పినట్లు మాట వింటూ ఎటు కొడితే పోతోంది కవరీ డ్రేప్ స్కేవరీ డ్రైప్ అప్ డ్రైవ్ హుక్ హుక్ అవుట్ యథేచ్ఛిగా పరుగులు తీయసాగాడు అవతలి వైపు ప్రతి పదిహేను రన్స్కు ఒక వికెట్ పడిపోతుంది దివాకర్ వీరవిహారం చేస్తున్నాడు స్కోర్ నూట యాభైకి పెరిగేసరికి ఎనిమిది వికెట్లు పడిపోయాయి అప్పటికి రాజా ఎనభై పరుగులతో ఉన్నాడు దివాకర్కి ఆరు వికెట్లు వచ్చాయి అలుపు సొలుపు లేకుండా ఇంకా బౌల్ చేస్తూనే ఉన్నాడు రాజా సెంచరీ చేయాలంటే ఇంకా ఇరవై పరుగులు చేయాలి మ్యాచ్ గెలవాలంటే ముప్పై ఒక్క పరుగులు వేయాలి చేతిలో ఉన్నవి రెండే వికెట్లు వాళ్ళిద్దరూ బౌలర్లు సరిగ్గా బ్యాట్ పట్టుకోవడం కూడా చేత కాదు దీనికి తోడు సూర్యుడు పడమటి దిక్కుకు వాలిపోతూ వెలుగు బాగా తగ్గిపోయి గ్రౌండ్ అంతా నీడలు వ్యాపిస్తున్నాయి ఓవర్ మారింది కాబట్టి అవతల బ్యాట్స్మెన్కి దివాకర్ బౌల్ చేస్తున్నాడు చాలా క్లోజ్ ఫీల్డింగ్ ఏర్పాటు చేశాడు ఫీల్డర్స్ అంతా బ్యాట్స్మెన్కి క్లోజ్గా నిలబడలేదు దివాకర్ స్పీడ్ తగ్గించి ఇంచుమించు స్పిన్ బౌలర్ వేసినట్లుగా వేశాడు బ్యాట్స్మెన్ని టెంప్ట్ చేద్దామని అతని ఉద్దేశం లూజ్ బాల్ కనుక అతను కొడితే క్యాచ్ తీసుకోవచ్చు ఎలాగైనా సింగిల్ కొట్టి ఇటువైపు పరిగెత్తుకొచ్చేస్తే తాను స్ట్రైక్ తీసుకోవచ్చు కనుక అలాగే పార్ట్నర్కు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అవసరమైతే ముందుకు దూకడానికి రాజా రెడీగా ఉన్నాడు చాలా లూజ్ బాల్ వచ్చింది సింగిల్ కొడదామనుకొని అనుకోకుండా గట్టిగా బ్యాట్ విసిరేశాడు బంతి పైకి లేచింది క్యాచ్ క్యాచ్ అని అరుస్తున్నాడు దివాకర్ క్లోజ్గా ఉన్న ఓ ఫీల్డర్ చేతులు జాపాడు అతని చేతులు తప్పించుకొని వేగంగా దొర్లుకుంటూ పోయి బౌండరీ లైన్ దాటింది జనం చప్పట్లు ఈలలు రాజా పార్ట్నర్ దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళి రిస్క్ తీసుకోవద్దని హెచ్చరించి మళ్ళీ పొజిషన్లోకి వచ్చి నిలబడ్డాడు అతని పార్ట్నర్ ఈసారి సింగిల్ తీసి అటువైపు పరిగెత్తుకు వెళ్ళాడు బ్యాటింగ్ వచ్చింది ఆ ఓవర్లోనే ఒక ఫోర్ కొట్టి చివరి బాల్ సింగిల్ తీసి రెండో వైపుకు పరిగెత్తుకు వెళ్తే తర్వాత ఓవర్ ఫేస్ చేయడానికి రెడీ అయ్యాడు స్కోరు ముందుకు జరుగుతోంది నూట అరవై అరవై రెండు అరవై నాలుగు అరవై ఎనిమిది డెబ్బై రాజా అప్పటికి తొంభై రెండు పరుగుల్లో ఉన్నాడు అవతల బ్యాట్స్మెన్ బాల్ని ఫేస్ చేస్తున్నాడు ఓవర్ పూర్తి కావటానికి ఇంకా రెండు బాల్స్ ఉన్నాయి ఐదో బాల్ బౌల్ చేయబడింది స్టంప్స్కి దూరంగా పడి దాని దారిని పోతుంటే ఊరుకోలేక బ్యాట్ విసిరి సింగిల్ తీయొచ్చుననే ఉద్దేశంతో ముందుకు పరుగు తీశాడు పరిస్థితి గమనించి వద్దని రాజా అరుస్తూనే ఉన్నాడు కానీ అప్పటికీ అతను క్రీజ్ దాటి బయటకు వచ్చేశాడు బంతి ఫీల్డర్ చేతిలోకి వెళ్ళిపోయింది వెనక్కి తిరిగి క్రీజ్ చేరుకునే అవకాశం లేదు ఫీల్డర్ బంతిని కేసి విసిరి కొట్టాడు బెయిల్స్ ఊడి కింద పడ్డాయి అవుట్ అయిపోయి ఖిన్న వదనంతో పెవిలియన్లోకి తిరిగి వెళ్ళిపోయాడు ఆఖరి బ్యాట్స్మెన్ వచ్చాడు ఆ ఓవర్లో ఇంకా ఒక్క బాల్ మిగిలి ఉంది ప్రేక్షకులంతా ఊపిరి బిగబట్టి చూస్తున్నారు ఫీల్డర్స్ చుట్టూ కమ్మేశారు బౌలర్ పొజిషన్లో నిలబడ్డాడు బంతి బ్యాట్కి తగిలితే దానిమీద నుంచి సరాసరి లాగేయడానికి ఫీల్డర్స్ రెడీగా ఉన్నారు బాల్ స్పిన్ అవుతూ వచ్చింది ఒక్క క్షణం తెగించి డిఫెన్స్ ఆడదామా అనుకున్నాడు కానీ క్యాచ్ వెళ్ళిపోతుందేమోనని భయం వేసి ఏదైతే అదైందని బ్యాట్ని దూరంగా పైకెత్తాడు బంతి దొర్లుకుంటూ వికెట్ల మీదకి వెళ్ళి వెంట్రుకవాసి దూరంలో వాటికి తగలకుండా వెళ్ళిపోయింది తర్వాత ఓవర్ రాజా ఎదుర్కొంటున్నాడు అతని స్కోరు నూట అతని ఇండివిజువల్ స్కోరు తొంభై రెండు దివాకర్ బౌల్ చేస్తున్నాడు అతను కసిగా ఉక్రోషంగా భయంకరంగా కనిపిస్తున్నాడు జుట్టు చెదిరిపోయి ఉంది శరీరం చెమటలు కక్కుతోంది కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి రాజా నిబ్బరంగా నిశ్చలంగా ఉన్నాడు ఫస్ట్ బాల్ దూసుకొచ్చింది కొట్టాడు ఫోర్ వెళ్లాల్సిందే కానీ బౌండరీ లైన్ దగ్గర ఫీల్డర్ చేయటం వల్ల రెండు పరుగుల కంటే ఎక్కువ రాలేదు అతని స్కోరు తొంభై నాలుగును మొత్తం స్కోరు నూట డెబ్బై రెండుకు జరిగింది రెండో బంతి కొట్టాడు ఎక్కువ ఫోర్స్ ఉపయోగించలేకపోవటం వల్ల కొంచెం దూరమే వెళ్ళింది సింగిల్ తీయవచ్చు కానీ అవతల బ్యాట్మెన్ని ఎటు తీసుకొచ్చి రిస్క్ తీసుకోవటం ఇష్టం లేదు రన్ తీయకుండా ఊరుకున్నాడు మూడో ది అవుట్ ది ఆఫ్స్ అవుట్ సైడ్ ఆఫ్ ద స్టంప్ ముట్టుకోవటానికి వీల్లేకపోయింది నాలుగు బాణంలా వికెట్స్ మీదకి వచ్చింది డిఫెన్స్ ఆడక తప్పలేదు ఐదో బాల్ ఫుల్ టాస్ రాజాకి ఒళ్ళు తెలియలేదు బ్యాట్ని శక్తినంతా ఉపయోగించి గురి తప్పకుండా కొట్టాడు బంతి ఫిరంగి నుంచి వెలువడిన గుండులా ఆకాశంలోకి లేచిపోయింది ఫీల్డర్స్ అంతా చేతులు పైకెత్తారు ఎవ్వరికీ అందలేదు ఎత్తుగా ఎగురుతూ వెళ్ళి బౌండరీ లైన్కు కొన్ని గజాల అవతల పడింది సిక్సర్ రాజా సెంచరీ సాధించాడు ప్రేక్షకులు చప్పట్లు కేరింతలు ఎవరో అవుట్లు పేల్చారు కళ్యాణికి గేమ్ ఏమీ తెలియదు అయినా ఆమె శరీరం జలధరించినట్లయింది ఓరగా మాధవి ముఖంలోకి చూసింది ఆమెలో ఎటువంటి భావము కనబడలేదు ఇప్పుడు నీ మనసులో ఏముంది అని అడగాలనిపించింది కానీ మళ్ళీ నాకెందుకులే అని ఊరుకుంది స్కోరు నూట ఎనిమిది ఇంకా రెండు పరుగులు చేస్తే డ్రా అవుతుంది అంతకు ఒక్క పరుగు ఎక్కువ చేసినా ఆట గెలిచినట్టే ఆ ఓవర్లో ఇంకా ఒక్క బాలే మిగిలింది అందులో అతను రన్స్ సాధించలేకపోతే తర్వాత ఓవర్ రెండో బ్యాట్స్మెన్ ఎదుర్కోవాల్సి వస్తుంది అతను అవుట్ కాకుండా కాపాడుకోవటం ఇంచుమించు అసాధ్యం ఓవర్లోని ఆఖరి బంతిని ఎదుర్కొనేందుకు బ్యాట్ నేల మీద ఆంచి రాజా సిద్ధంగా ఉన్నాడు దివాకర్ లాంగ్ రన్ తీసుకునేందుకు చాలా వెనక్కి వెళ్లాడు అక్కడి నుంచి గిరుక్కున వెనక్కి తిరిగి శత్రువును చిన్నాభిన్నం చేసే యుద్ధోన్మాదిలాగా పరుగు తీశాడు సరిగ్గా లైన్ దగ్గరకు వచ్చేసరికి గిరికీలు తిరుగుతున్న అతని చేతిలోంచి బంతి ధనుర్విముక్త విసి విసిఖంలా వెలువడింది బౌన్సర్ నేల మీద పడి రివ్వమని లేచింది ముఖం మీదకు తిన్నగా వస్తోంది ఎట్లాగైనా బ్యాట్కు కనెక్ట్ చేసి రన్స్ తిద్దామన్న పట్టుదలతో ఉన్న రాజా తలవంచలేకపోయాడు జరుగుతున్నదేమిటో తెలుసుకునేసరికి సమయం మించిపోయింది ఫట్మన్న శబ్దంతో బంతి అతని తలని ఢీకొనడం అమ్మా నరిచి అతను కింద పడిపోవటం కనురెప్పపాటులో జరిగిపోయాయి అరే అనుకుంటూ గ్రౌండ్లో ఉన్న ప్లేయర్సు బయట ఉన్నవారు కంగారుగా అతని వద్దకు పరిగెత్తుకు వెళ్లారు రాజా తల చిట్లి నెత్తురు వెల్లబొలా బయటకు చిమ్ముతోంది అతను స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు హాస్పిటల్లో వెంట వెంటనే రాజాకి ఇన్వెస్టిగేషన్స్ అన్నీ పూర్తి చేశారు బ్రెయిన్లో హ్యామరేజ్ వచ్చి ఒకచోట క్లాట్ ఏర్పడింది న్యూరో సర్జన్ చివరకు ఆపరేషన్ చేయాలని నిర్ణయించాడు రాజా డీప్ కోమాలో ఉన్నాడు హాస్పిటల్ దగ్గర స్టూడెంట్స్ చాలామంది గుమిగూడి ఉన్నారు మాధవి కళ్యాణి కూడా వెళ్ళారు రాజా మాధవిల మధ్య పందెం గురించి కళ్యాణికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు మాధవి హృదయంలో అగ్నిపర్వతం బద్దలవుతోంది ఇదంతా తన వల్లే జరిగిందా తాను అతన్ని దివాకర్ని ఇద్దరిని రెచ్చగొట్టిందా రాజా మీదకు దివాకర్ని ఉసిగొల్పిందా రాజాకి ప్రాణాపాయం ఏర్పడితే ఆమె ఒళ్ళు జలధరించింది అతన్ని గురించి తన మనసులో ఏముంది ఆమెకు తెలీదు ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో ఆమె కాలేజీ బ్యూటీగానే కాక చాలా అల్లరి పిల్లగా రాలుగాయిగా ప్రసిద్ధి పొందింది అందరితోనూ సోషల్గా ఉండేది కానీ ఎవరి ప్రవర్తన మితిమీరితే పాపం దిమ్మ తిరిగిపోయేటట్లు బుద్ధి చెప్పేది అటువంటి ఆమెతో రాజా ఢీకొన్నాడు రెండు మెరుపుకత్తులు జిగేల్ జిగేల్మంటూ యుద్ధానికి తలపడినట్లయింది మాధవి రాజాకేమైనా అవుతుందంటావా హాస్పిటల్ ప్రాంగణంలో ఆమె అశాంతిగా అటూ ఇటూ తిరుగుతుండగా కళ్యాణి అడిగింది భయం భయంగా తెలియదు మాధవి గంభీరంగా జవాబిచ్చింది సీరియస్గానే ఉంది కదూ తల ఊపింది మాధవి నీకు భయం వేయటం లేదు మాధవి నవ్వింది విచిత్రంగా నవ్వింది చాలా విచిత్రంగా నవ్వింది అటువంటి నవ్వు ఆమె పెదవుల మీద కళ్యాణి ఎప్పుడూ చూడలేదు మాధవి అంతరంగంలో జరుగుతున్న సంఘర్షణ ఆమె లేత ఊహకి అందదు కళ్యాణికి ఏడుపొచ్చింది అతనికి ఆ ఏదైనా జరిగితే తను బ్రతికి ఉండదు ఎందుకు అతనంటే తనకు అభిమానమని కాదు అతనంటే తనకు ప్రేమని కాదు అతనంటే తనకు శత్రుత్వం లేదని కాదు అతని మరణం వల్ల తనలో గొప్ప ఫిలాసఫీ ఏర్పడి ఏదో మహా ఉపద్రవం జరిగిపోయిందని కాదు మానవ ధర్మం కోసం రాజా బ్రతికుంటే ఆమె ఎంతైనా పగ సాధించగలదు విగతి జీవుడైన అతని మీద ఆమెకు కారుణ్యం అర్పణ తప్ప ఇంకేమీ ఉండవు రాజాకి ఆపరేషన్ జరుగుతోంది అవకాశాలు ఫిఫ్టీ ఫిఫ్టీ ఈ సంగతి డాక్టర్లు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అతని పరిస్థితి చూస్తే ఎవరికైనా తెలిసిపోతోంది ఆపరేషన్ ఇంకో గంట ఉందనగా కారులో తెల్లగా పొడవుగా ఉన్న ఓ నడివయసు దాటిపోయినా ఆయన ఆయనతో పాటు ఓ పది పదిహేనేళ్ల కుర్రాడు వచ్చారు స్టూడెంట్స్ అంతా ఆయన చుట్టూ గుమ్మిగూడారు వాళ్ళ మాటల్ని బట్టి తెలిసింది ఆయన రాజా తండ్రి అని తెల్లగా స్వచ్ఛంగా పవిత్రంగా ఉన్నారు ఆయన ముఖంలో కళ్ళజోడు ఆ కళ్ళల్లోంచి ఉట్టిపడుతోంది కుమారుని విషమ పరిస్థితిని గురించి ఆందోళన ఆయన్ని కృంగదీసినట్లు కనిపిస్తున్నా ఒక నిగ్రహశక్తి అగ్నిపర్వతాలను దాచుకునే ఆత్మస్థైర్యం ఉన్న మనిషిలా హుందాగా ప్రవర్తిస్తున్నాడు ఆ కుర్రాడు సుధాకర్ అని మాధవి అర్థం చేసుకుంది వీలు చూసుకుని మాట అని ఆ కుర్రాడిని దగ్గరకు పిలిచింది వచ్చాడు పెద్ద పెద్ద కళ్ళల్లో ఎంత మెరుపు అమాయకత్వం రాజు నీకేమవుతాడు అని అడిగింది అన్నయ్య నీ పేరు సుధాకర్ కదూ అవునన్నట్లు తల ఊపాడు ఓసారి ఆశ్చర్యంగా చూసి తర్వాత అతనితో మాట్లాడిన తర్వాత ఆమె ఏమిటంటే వాళ్ళది ఒంగోలు ప్రాంతంలో ఉన్న ఒక పల్లెటూరు రాజాకి తల్లి లేదు సుధాకర్ చిన్నప్పుడే పోయింది రాజా తండ్రి అయిన సీతారామారావు గారికి ఒంగోల్లో భారీ ఎత్తు వ్యాపారం ఉంది ఊళ్ళో పొలాలున్నాయి అవి చూసుకుంటూ ఒంగోల్లోని వ్యాపారం చూసుకుంటూ పల్లెటూళ్ళలోనే ఉంటున్నాడు రాజాకి తెలివచ్చింది ఒక్క నిమిషము అంతా గందరగోళం తలలో వెయ్యి సమ్మెట్లతో కొడుతున్నట్లు బాధ కళ్ల ముందు చీకటి తెరలు మసక మసగ్గా ఏవేవో రూపాలు బాధగా కళ్ళు మూసుకున్నాడు ఏం జరిగింది తాను ఇప్పుడు ఎక్కడున్నాడు లీలగా ఏవేవో దృశ్యాలు గుర్తుకొస్తున్నాయి క్రికెట్ ఆడుతున్నారు పట్టుదలగా కసిగా ఆడుతున్నాడు సెంచరీకి దగ్గరగా వచ్చాడు బంతులు మీదికి లేస్తున్నాయి ఎక్కడ లేని బలంతో ఓ సిక్సర్ కొట్టాడు ఆ తర్వాత ఇంకో బౌన్సర్ వచ్చింది చిన్నగా తల మీద క్లేస్తోంది హుక్ చేద్దామని బ్యాట్ పైకెత్తాడు తర్వాత ఏదో జరిగింది ఎలా ఉంది అని అడుగుతుందో కంఠం అతనేం జవాబు చెప్పలేదు ఏమీ తెలియటం లేదు రాజా ఆర్ యూ ఆల్ రైట్ కళ్ళు తెరు కమాన్ లుకట్ మీ చాలా గంభీరమైన కంఠం ప్రేమగా శాసిస్తున్నట్లు పిలుస్తోంది మళ్ళీ కళ్ళు విప్పాడు డాక్టర్ కారు ఏప్రాన్ వేసుకొని తెల్లగా దేవతలా గోచరిస్తున్నాడు చిరునవ్వుతో పలకరిస్తున్నాడు కొద్దిగా తెలుస్తోంది పక్కనే ఇంకో ఇద్దరు డాక్టర్సు సిస్టర్సు కనిపిస్తున్నారు తాను హాస్పిటల్లో ఉన్నాడు ఏం జరిగింది తలకేమైనా దెబ్బ తగిలిందా కదలబోయాడు నో కదలకు ఆర్ ఏబుల్ టు హియర్ ఈజ్ ఈజ్ ఇట్ నాట్ తల ఊపాడు కానీ తలంతా ఏవేవో బంధనాల మధ్య బిగించి వేసినట్లు అనిపించింది అర్థం కాలేదు ఓకే టేక్ రెస్ట్ మళ్ళీ కళ్ళు మూసుకొని నిద్రలో పడిపోయాడు క్రమక్రమంగా అన్నీ తెలిసాయి తలకి బలమైన గాయం తగిలింది ఆపరేషన్ జరిగింది చాలా సీరియస్ అయింది కానీ తను బ్రతికాడు తండ్రి అతని పక్కనే ఉంటున్నాడు సుధాకర్ అన్నయ్య మంచాన్ని విడిచిపోవటం లేదు స్టూడెంట్స్ అంతా వస్తున్నారు పోతున్నారు అతని కళ్ళు ఎవరి కోసమో వెతుకుతున్నాయి ఆ మనిషి కనపడటం లేదు డాడీ అని పిలిచాడు రాజా తండ్రి ఒంటరితనం అతనికి తెలుసు ఆయన ఎంత దయామయుడో తామంటే ఎంత ప్రాణమో అతనికి తెలుసు డాడీ నాకేం పర్వాలేదు నేను బాగానే ఉన్నాను ఆయన తల ఊపాడు ఇక నాకేం ప్రమాదం లేదు డాడీ అక్కడ మీకు చాలా పనులుంటాయి ఇట్స్ ఆల్ రైట్ మై బాయ్ డోంట్ వరీ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ అన్నారు ఆయన ఆయన కామర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు వస్తూనే ఉన్నారు పోతూనే ఉన్నారు కానీ అతనికి కావలసిన మనిషి కోసం కనులు అస్థిమితంగా కదులుతూ నిరీక్షిస్తూనే ఉన్నాయి మూడో రోజు వచ్చింది మాధవి పక్కన కళ్యాణి కూడా ఉంది అతని ముఖం వికసించింది మీరు రారనుకున్నాను అన్నాడు సంతోషంగా కానీ వస్తానని మీకు తెలుసు అంది మాధవి తెలీదు కానీ ఆశపడ్డాను అనుకోని విధంగా ఈ పరిణామం జరిగింది సార్ అంది మాధవి కానీ నాకు సంతోషంగా ఉంది దేనికి పందెం గెలిచినందుకు మాధవి ఏమీ మాట్లాడలేదు చాలా కష్టపడి అతని పందెం గెలుచుకున్నాడు ఎంత ప్రయాసపడ్డాడో ఆమెకు తెలుసు ఆమె ముఖం కొద్దిగా ఎరుపెక్కింది కానీ అంతలోనే మళ్ళీ మామూలు మనిషి అయింది రెండో పరీక్షకు నేను రెడీగా ఉన్నాను మీకు స్వస్థత చేకూరనివ్వండి కళ్యాణికి వారిద్దరి సంభాషణ ఆశ్చర్యంగా ఉంది ఒకరు మరణ సమస్య నుండి బయటపడ్డారు ఆ మరణ సమస్యకు కారణభూతమయ్యారు అయినా ఇద్దరూ అది చాలా సామాన్యమైన విషయమైనట్లుగా మాట్లాడుకుంటున్నారు కళ్యాణి గారు కులాసాగా ఉన్నారా ఆమె తల ఊపింది నన్ను క్షమించారా ఏం చెప్పాలో తెలియక ఆమె బిక్కచచ్చిపోయి చూస్తోంది నిజంగా నన్ను నమ్మండి ఆనాటి సంఘటనకు నేను బాధ్యుడిని కాదు నాకు దాని గురించి ఏమీ తెలీదు నన్ను గురించి మీరలా అనుకుంటున్నందుకు సిగ్గుతో కుమిలిపోతున్నాను అతని అతని ముఖంలో వేదన కనిపిస్తోంది మౌనంగా ఉండటం మినహాయించి ఏమీ జవాబు ఇవ్వలేకపోయింది మరో ఐదు నిమిషాలు కూర్చుని ఇద్దరు బయటకు వచ్చేశారు ఎదురుగా సీతారామారావు గారు కనిపించారు ఎందుకు ఆయన్ని చూస్తుంటే ఎనలేని గౌరవభావం కలుగుతోంది నమస్కారమండి అన్నది మాధవి అప్రయత్నంగా ఏమమ్మా మీరు మా అబ్బాయి క్లాస్మేట్సా అన్నాడాయన జూనియర్స్ మండి మీ రాజా మాకు బాగా తెలుసు ఏం జరుగుతుందోనని భయపడ్డానమ్మా కానీ ఏ అదృష్టమో వాడిని కాపాడింది మళ్ళీ తలకు బలమైన గాయమేమీ తగలకూడదన్నారు డాక్టర్లు మాధవి ఏం మాట్లాడలేదు మీ దేవురమ్మా విజయవాడ అండి మీ నాన్నగారు ఏం చేస్తారు మా నాన్నగారు లేరండి చిన్నప్పుడే పోయారు అయ్యో మా అమ్మగారు కూడా లేరండి అక్కా బావల దగ్గరే ఉంటున్నాను ఎవరమ్మా మీ బావగారు ఆయన పేరు ప్రతాప్ అండి సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉంది వీలున్నప్పుడలా వస్తుండమ్మా తెలిసిన నలుగురు కనిపిస్తూ ఉంటే వాడికి కాస్త ధైర్యంగా ఉంటుంది అలాగేనండి అని ఇద్దరు కదిలారు మాధవి ఇప్పుడు నీ మనసులో ఏముంది అని అడిగింది కళ్యాణి దారిలో ఏమీ లేదు రాజా గురించి అవును రాజా గురించే ఇంత జరిగాక ఎంత జరిగింది అదే నీ కోసం నీ ప్రేమ కోసం అతను మృత్యుముఖంలోకి వెళ్ళొచ్చాక అది కాకతాళ్యం అలా జరుగుతుందని ఎవ్వరూ అనుకోలేదు అంతేనా అంది కళ్యాణి నిరాశగా ఆమె అనుకున్న జవాబు లభించలేదు మరి ఇంతలో దివాకర్ ఎదురుగా వచ్చాడు హలో ఎలా ఉంది మన తడాక అన్నాడు హుషారుగా ఏడిసినట్లుగా ఉంది అంది మాధవి ఆమెకు నిజంగా అతనంటే అసహ్యంగా ఉంది దెబ్బతిన్నాడు అదేం ఓడించమన్నాను కానీ తల పగలగొట్టమన్నానా బిక్కమొహం వేశాడు నేను అనుకోలేదు థామ్సన్లా విజృంభించాడు ఫలితం ఇలా అయింది సరే అంటూ మాధవి ముందుకు కదిలింది నుంచి వస్తున్నారు రాజాని చూసి మీరు వాడిని చూడడానికి వెళ్ళారా ఏం వెళ్ళకూడదా తడబడ్డాడు అది కాదు మీరు వాడిని పరామర్శించడానికి వెళితే వాడికి అలసైపోతారేమోనని అవను దేనికదే మీరు వచ్చినందుకు వాడు హీరో అనుకుంటే అనుకొని నాకేం నష్టం లేదు అయ్యో నీకు అర్థం కాదేం వాడికి నష్టం లేకపోవచ్చు కానీ నాకుంది మీకా అదేమిటి అదంతేలేండి మీకు అర్థం కాదు అర్థం కాకుండానే ఉండనివ్వు అనుకుంది మనసులో అవసరం వస్తే కబురు చేయండి రెక్కలు కట్టుకొని వచ్చి వాళ్తాను సరే కొన్నాళ్ల తర్వాత ఓ ఆదివారం మాధవి విజయవాడ వచ్చింది సాయంత్రం ఓ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి కాసేపు మాట్లాడి తిరిగి ఇంటికి వెళ్తోంది మనిషిని తప్పించకపోవటం అసాధ్యమన్నంత రద్దీగా ఉన్నాయి విజయవాడ రోడ్లు ఫస్ షోలకు వెళ్లేవాళ్ళు మ్యాట్నీలు చూసి ఏదో ఘనకార్యం చేసినట్లు అలసటగా వచ్చేవాళ్ళు ఏదో పని ఉన్నట్లు హడావిడిగా నడిచిపోయేవాళ్ళు మనుషుల్ని తప్పించుకుంటూ అవస్థపడుతూ వెళ్లే చిన్న కార్లు ప్రాణాలు పోతే ఎంత ఆల్ అన్నంత నిర్లక్ష్యంగా మీద మీదకు వచ్చే రిక్షావాళ్ళు రోడ్డంతా సొంత సొమ్మైనట్లు ట్రాఫిక్ అంతా జామైనా చీమ పాకినట్లు కూడా లేకుండా చలించకుండా రోడ్డు మధ్య ఆపుకొని కూర్చునే సిటీ బస్సుల వాళ్ళు పక్కనే ఏదో ఆగినట్లయింది తల తిప్పి చూసేసరికి స్కూటర్ మీద కూర్చుని ఒక కాలు నేలకు ఆనించి రాజా హలో ఎంత చిత్రంగా కలిశారు నాకు విచిత్రంగానే ఉంది సంతోషంగా లేదా నిజం చెప్పమన్నారా అబద్ధం చెప్పమన్నారా వెనక నుంచి విజిల్ వినిపించింది అదిగో ట్రాఫిక్ పోలీస్ కోప్పడుతున్నారు మనం రూల్స్ అతిక్రమిస్తున్నామని ముందు స్కూటర్ ఎక్కండి ఈ రష్లోంచి బయటపడదాం సరే అంటూ ఆమె వెనక ఎక్కి కూర్చుని జాగ్రత్త కోసం అతని భుజం పట్టుకుంది ఎటుపోదాం ముందే జనంలోంచి బయటపడండి ఈ ఊళ్ళో రద్దీ లేని చోటు ఎక్కడన్నా ఉందా అంటూ స్కూటర్ ముందుకు పోనిచ్చాడు ఎప్పుడొచ్చారు అని అడిగింది మాధవి ఇప్పుడే గుంటూరు నుండి తిన్నగా వస్తున్నాను దేనికొచ్చారు నిజం చెప్పమన్నారా అబద్ధం చెప్పమన్నారా అబద్ధం ఎప్పుడూ ఎమర్జెన్సీలో వాడుకుందాంలేండి నిజమే చెప్పండి మిమ్మల్ని చూడటం కోసం రావాలనిపించింది వెంటనే స్కూటర్ ఎక్కి వచ్చేసాను మా ఇల్లు తెలియదుగా మీరు ఎలాగైనా హఠాత్తుగా కనిపిస్తారని నా సిక్స్త్ సెన్స్ చెప్పింది అంతరాత్మ ప్రబోధించిందన్నమాట ఎలా ఉన్నారు చక్కగా ఉన్నాను క్రాఫింగ్ మళ్ళీ వచ్చేసిందిగా నా తలా గట్టిది లేండి ఇలాంటి చిన్న చిన్న ప్రమాదాలు ఏమీ చెయ్యవు ఆపండి ఆపండి స్కోత్ కాదు స్కూటర్ స్కూటర్ బ్రేక్ వేశాడు రోడ్డు పక్క స్టాలియన్ అనే అందమైన అక్షరాలతో పెయింట్ చేయబడి ఉంది ఓ స్టాల్ ఖరీదైన అద్దాల తలుపులు అద్దాల వెనక నుంచి రంగురంగుల క్రోటన్స్ వాటి మధ్య ఆర్టిస్టిక్గా మలచబడ్డ శిలాకృతి కలిగిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం నీటిలో తడిసిన స్త్రీమూర్తి ఇక్కడికెందుకు అని అడిగాడు రాజా వీడియో సెంటర్ ఇక్కడ వీడియో గేమ్స్ ఉంటాయి లోపలికి వెళ్ళి చూద్దాం ఆమె కిందకు దిగింది అతను కూడా దిగి స్కూటర్ ఒక పక్కన పార్క్ చేశాడు అద్దాల తలుపులు తీసుకొని లో తోసుకొని లోపలికి వెళ్ళారు అవి సన్ సౌండ్ ఏమో డోర్స్ బయట నుంచి చూస్తే లోపల నిశ్శబ్దంగా ఉన్నట్లుంది లోపలికి అడుగు పెట్టేసరికి ఓ పక్క నుండి ధన్మన చప్పుళ్ళు ఇంకోవైపు నుంచి డజన్ల కొద్దీ కార్లు పరిగెడుతున్నట్లు అవి దబ్ అని డాష్ చేసుకుంటున్నట్లు శబ్దాలు వాటి చుట్టూ గుమిగూడి డజన్ల కొద్దీ మనుషులు ఎక్కువగా స్కూల్ బాయ్స్ కాలేజీ స్టూడెంట్సు ఒక వీడియో సెట్లో రయ్యి రయ్యమని కార్లు పరిగెడుతున్నాయి రోడ్డుకు రెండు దిశల నుంచి ఎటుపడితే అటు ఓ డైరెక్షన్ అంటూ లేకుండా పరిగెడుతున్నాయి వాటి మధ్య నుంచి ఓ రేసుకారు దూసుకుపోతోంది ఆకృతిలో గుర్తుపట్టడానికి వీలుగా మిగతా కార్ల కన్నా కొద్దిగా భిన్నంగా ఉంది వీడియో సెట్కు ఓ స్టీరింగ్ అమర్చి ఉంది కింద యాక్సిలేటర్ ఉంది ఓ కుర్రాడు సెట్ ముందు నిలబడి ఆపరేట్ చేస్తున్నాడు చేత్తో స్టీరింగ్ కంట్రోల్ చేస్తున్నాడు కుడికాలితో యాక్సిలేటర్ నొక్కుతున్నాడు రేసుకారు అతని కంట్రోల్లో ఉంది వెనక నుంచి ఎదురుగా వస్తున్న మిగతా కార్లు దాని మీదకు దూసుకొస్తున్నాయి అతను స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ ఆ కార్లను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు డాష్ ఇచ్చినప్పుడల్లా పెద్ద చప్పుడవుతోంది ఎదురుగా బోర్డు మీద నెంబర్లు గిరగిరా మారుతున్నాయి ఈ స్పీడ్ రేస్ తడవకి ఒకటిన్నర నిమిషం ఉంటుంది రెండు అర్ధ రూపాయల కాయిన్స్ కంప్యూటర్ సిస్టంలో పడవేస్తే సెట్ ఆన్ అవుతుంది తొంభై నిమిషాల్లో నాలుగు వందల పాయింట్లు సాధిస్తే మళ్ళీ కాయిన్స్ అవసరం లేకుండా గేమ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది కారు డాష్ ఇచ్చినప్పుడల్లా పాయింట్లు మైనస్ అవుతూ ఉంటాయి నాలుగు వందల పాయింట్లు సాధించలేకపోతే ఆటోమేటిక్గా సెట్ ఆఫ్ అయిపోతుంది కుర్రాళ్ళు ఉత్సాహంగా ఒకరి తర్వాత ఒకరు పోటీ పడి గేమ్ ఆడుతున్నారు రెండో వీడియో సెట్ స్పేస్ ఇన్వేజర్స్ ఆకాశ మండలంలో ఓ గ్లోబ్ పరిభ్రి పరిభ్రమిస్తూ ఉంటుంది దాని మీదకు రివ్వు రివ్వు అని ఎగురుతూ ఫ్లయింగ్ సాసర్సు తీసుకొస్తున్నాయి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అమాంతం అంతరిక్షంలో ఉద్భవిస్తూ గోళం మీదకు రాకెట్ వేగంతో విరుచుకుపడుతున్నాయి ఆపరేటర్కు ఒక చేతిలో గ్లోబ్ని అటు ఇటు కదిలించే చిన్న మీటర్ లాంటిది ఒక చేత్తో ఫ్లయింగ్ గన్ ఉన్నాయి సాసర్స్ మీదకు వచ్చినప్పుడల్లా గ్లోబ్ని మీటర్ ఆపరేట్ చేస్తూ తప్పిస్తూ ఉండడం మరో చేత్తో గన్తో గురి చూసి ఫ్లయింగ్ సాసర్స్ని షూట్ చేస్తూ ఉండటం షూట్ చేయబడినప్పుడల్లా ఫ్లయింగ్ సాసర్స్ పేలిపోతున్నాయి ఎంత జాగ్రత్తగా షూట్ చేసినా ఎటువైపు నుంచో వచ్చి గ్లోబ్ని గుద్దుకుంటూనే ఉన్నాయి అవి గుద్దుకున్నప్పుడల్లా పాయింట్లు మైనస్ అవుతున్నాయి సెట్కు ఒకవైపుకు సెకండ్లు ఒకవైపుకు పాయింట్లు జర జరా పరిగెత్తుతున్నాయి మాధవి రాజా పక్కపక్క నిలబడి గేమ్ని చాలా ఆసక్తిగా తిలకిస్తున్నారు రాజా అనిపించింది మాధవి అతను ఆమె వైపు తల తిప్పి చూశాడు నా రెండో పరీక్ష ఇప్పుడు మొదలవుతుంది అతను ప్రశ్నార్థకంగా చూశాడు ఇందాకటి నుంచి క్యాలిక్యులేట్ చేస్తున్నాను జాగ్రత్తగా ఆడితే నూట యాభై సెకండ్లలో వెయ్యి పాయింట్లు స్కోర్ చేయొచ్చు ఈ గేమ్ నువ్వు ఆడాలి వెయ్యి పాయింట్లు వచ్చేలోగా ఒక్క సెకండ్ ఎక్కువైనా నూట యాభై సెకండ్లు తిరిగేసరికి వెయ్యికి ఒక్క పాయింట్ తక్కువైనా నువ్వు ఓడినట్లు ఓకే ఓకే రాజా సెట్ ముందుకు వచ్చాడు చాలా సింపుల్ పరీక్ష రాజా ఇందులో డేంజర్ ఏమీ లేదు రాజా నవ్వాడు నిజమే ఇందులో డేంజర్ ఏమీ లేదు కానీ అతనికి తెలుసు ఓడిపోయేందుకే ఎక్కువ అవకాశాలున్నాయని రెండు అర్ధ రూపాయి కాయిన్స్ కంప్యూటర్లో వేశాడు సెట్ ఆన్ అయింది అంతరిక్షంలో గ్లోబ్ పరిభ్రమిస్తుంది ఫ్లయింగ్ సాసర్సు దూసుకుపోతున్నాయి ఎడం చెయ్యి గ్లోబ్ని ఆపరేట్ చేస్తోంది కుడి చేతిలో గన్ ఉంది షూట్ చేసి పారేస్తున్నాయి ఫ్లయింగ్ సాసర్స్ కూలిపోయిన మరుక్షణం కొత్తవి పుట్టుకొస్తున్నాయి అతని కళ్ళు అతి నిశితంగా చురుగ్గా కదులుతున్నాయి వాటి కదలికలతో చేతులు సింక్రునైజ్ అవ్వాలి ధన్ మని షూట్ చేస్తున్నాయి సర్వశక్తులు కూడా తీసుకొని పరిశీలిస్తూ ఎంత వేగంగా అతని చేతి కండరాలు పనిచేస్తున్నా మధ్య మధ్య ఫ్లయింగ్ సాసర్స్ గ్లోబ్ని అటాక్ చేసి కొన్ని పాయింట్లు మైనస్ అయిపోతూనే ఉన్నాయి సెకండ్లు చకచక జరిగిపోతున్నాయి పది సెకండ్లు డెబ్బై పాయింట్లు వచ్చేసాయి ఇరవై సెకండ్లు కొంచెం పుంజుకున్నాడు నూట యాభై పాయింట్లు ముప్పై సెకండ్లు అదే వేగం మెయింటైన్ అవుతోంది రెండు వందల ముప్పై పాయింట్లు అరవై సెకండ్లు నాలుగు వందల యాభై పాయింట్లు మాధవి అప్రయత్నంగా అతను భుజం మీద చెయ్యేసింది కొద్దిగా చలించాడు ఒక్క సెకండ్ అంటే ఇరవై పాయింట్లు మైనస్ అయిపోయాయి సెకండ్లు ముందుకు జరుగుతున్నాయి డెబ్బై ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై ఎనిమిది వందల ఇరవై పాయింట్లు రేస్లో కొన్ని సెకండ్లు వెనకబడే ఉన్నాడు ఇలాగైతే ఓటమి తథ్యం ఫ్లయింగ్ సాసర్స్ని అటాక్ చేయడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు తల్లోని నరాలు విద్యుత్ వేగంతో పనిచేస్తున్నాయి ప్రపంచంలోని శక్తులన్నీ ఈ మినీ అంతరిక్షం మీదే కేంద్రీకరించినట్లు తీక్షణమైన తీవ్రమైన ఏకాగ్రత తల్లో ఓ భాగంలో నొప్పి మొదలైంది కొన్ని రోజుల కిందటే ఆపరేషన్ జరిగే ప్రదేశం నరాల ఒత్తిడి తట్టుకోలేకపోతోంది ఏదో నిస్సత్వ శరీరమంతా స్వేద బిందువులు అలుముకుంటున్నాయి నూట ముప్పై సెకండ్లు తల్లోని నొప్పి క్షణాల్లో ఎక్కువై రాను రాను భరించరానిదవుతోంది కళ్ల ముందు మసక చీకట్లు నూట నలభై సెకండ్లు తొమ్మిది వందల పది పాయింట్లు రాజా భుజం మీద మాధవి అరచేయి బిగుసుకుంటోంది నూట నలభై రెండు తల్లో భూకంపాలు రక్తం మెదడులోని ఏ బిందువు నుంచో బొట్లు బొట్లుగా కారినట్లు భరించ సక్యం కాని బాధ నూట నలభై మూడు తొమ్మిది వందల యాభై పాయింట్లు ఫ్లయింగ్ సాసర్సు గ్లోబ్ మీదకి విశృంఖలంగా విజృంభిస్తున్నాయి వణికి వేళ్ల మధ్య జారిపోతున్న పట్టులోంచి గన్ ధన్ ధన్మని గర్జిస్తోంది నూట నలభై ఐదు తొమ్మిది వందల అరవై పాయింట్లు కళ్ల ముందు మసకలు నూట నలభై ఆరు కళ్ళ ముందు చీకట్లు నూట నలభై ఏడు కపాలం పగిలినట్లు రక్తం లాభాలా పొంగినట్లు తల్లలో ప్రళయగర్జనలు నూట నలభై ఎనిమిది తొమ్మిది వందల ఎనభై నాలుగు పాయింట్లు కళ్ళ నుంచి నెత్తురు చుక్కలు ఉబ్బుక్తున్నట్లు అంతరిక్షమంతా షోణిమ జ్వాలలు నూట నలభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై ఆరు పాయింట్లు రక్తం గడ్డకట్టిపోయినట్లు మెదడంతా శూన్యం నాడీ మండలం స్తంభించిపోయింది కళ్ళ ముందు నక్షత్రాలు మస్తిష్కంలో వెయ్యి భూకంపాలు చేతులు స్వాధీనం బొత్తిగా పోయింది అయినా అతీంద్రియ శక్తి ఏదో పనిచేస్తున్నట్లు ఎక్కడా లేని ఏకాగ్రత నూట యాభై సెకను ఇంకా బోర్డు మీదకి రాలేదు వెయ్యి పాయింట్లు పూర్తయిపోయాయి తర్వాత ఏం జరిగిందో అతనికి తెలియదు కళ్ళు విప్పేసరికి ఓ బెడ్ మీద పడుకుని ఉన్నాడు రాజా రాజా అని పిలుస్తోంది ఓ కంఠం క్రమంగా తెలివచ్చింది ఓ గదిలో పడుకుని ఉన్నట్లు గ్రహించాడు మంచం మీద పక్కనే మాధవి కూర్చుని ఉంది రాజా ఎలా ఉంది అని మాధవి అడిగింది అసలేమైంది నేనెక్కడున్నాను మాధవి చెప్పింది వీడియో గేమ్ అయిపోయిన వెంటనే మైకం వచ్చినట్లు అతను వెనక్కి విరుచుకు అక్కడ ఉన్నవారందరూ కంగారు పడి అతని ముఖం మీద నీళ్లు చల్లి లేపటానికి ప్రయత్నించారు తెలివి రాలేదు మాధవి అక్కడున్న ఇద్దరు సాయంతో అతని రిక్షాలో ఎక్కించుకొని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్కు తీసుకొచ్చింది రాజాకి క్రమంగా అంతా గుర్తొచ్చింది అంతరిక్షంలో పరిభ్రమించే గ్లోబ్ దాని మీదకు దుమికే ఫ్లయింగ్ సాసర్స్ తాను వాటిని షూట్ చేయటం చకచక ముందుకు పరిగెడుతున్న స్కోర్ బోర్డ్ నేను పందెం గెలిచానా గెలిచావు అతని ముఖంలో గొప్ప సంతృప్తి మోచేతి దగ్గర చురుక్కు మంది చెయ్యెత్తి చూసుకున్నాడు గ్లూకోజ్ ఎక్కించారు ఏవో ఇంజక్షన్లు కూడా చేశారు అని చెప్పింది మాధవి ఇప్పుడు ఎలా ఉంది ఐఎమ్ ఆల్ రైట్ గేమ్ ఆడుతున్నప్పుడు కాన్సన్ట్రేషన్ చేయటం వల్ల భయంకరమైన తలనొప్పి వచ్చింది ఇప్పుడేం లేదు అంటూ లేచి కూర్చున్నాడు నా స్కూటర్ ఎక్కువనుంది అని అడిగాడు ఇక్కడే ఉంది అక్కడున్న అబ్బాయిలు తీసుకొచ్చారు రాజా రిస్ట్ చూసుకున్నాడు అది దాటింది మై గాడ్ ఇక్కడ ఎంతసేపు పడి ఉన్నాను వెళ్ళిపోదాం కాదు నీకు ఒంట్లో బాగోలేదు బాగానే ఉంది ఇటీవలే ఆపరేషన్ జరగటం వల్ల అతని తలలోని నరాలు ఒత్తిడిని తట్టుకోలేకపోయాయి కానీ ఇప్పుడు ఎలా సర్దుకుందో కానీ చాలా ఫ్రెష్గా ఉంది రూమ్లోకి డాక్టర్ వచ్చాడు ఎలా ఉంది అని అడిగాడు ఇందాక కొంచెం కళ్ళు తిరిగాయండి బట్ నౌ ఐఎమ్ ఆల్ రైట్ డాక్టర్ ఐ థింక్ ఐ క్యాన్ గో అన్నాడు రాజా ఆయన ఇంకోసారి పరీక్ష చేసి పర్వాలేదు వెళ్ళొచ్చునని చెప్పాడు బిల్లు ఆఫర్ చేయబోతే మెడికోస్ అని తెలిసి తీసుకోలేదు ఆయనకు థ్యాంక్స్ చెప్పి ఇద్దరు బయటకొచ్చారు శుక్ల పౌర్ణమి కావటం వల్ల పండువెన్నెల కాస్తోంది పద మీ ఇంటి దగ్గర దింపి వెళ్తాను అంటూ స్కూటర్ స్టార్ట్ చేశాడు ఆమె క్షణం పాటు సంకోచిస్తూ నిలబడింది ఏం మీ ఇంట్లో ఏమైనా అనుకుంటారని భయమా దాన్ని గురించి కాదు నన్ను దింపాక ఒక్కడివే ఇరవై మైళ్ళు ఈ రాత్రి వేళ స్కూటర్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తావా మరేం చెయ్యను పోనీ నువ్వు కూడా జతరా అమ్మో ఇంత హఠాత్తుగా ఏం చెప్పిరాను పోనీ ఒక పని చెయ్యి మీ ఇంటికి తీసుకువెళ్ళు తీసుకెళ్ళి తెల్లార తెల్లారేదాకా మీ ఇంట్లో ఆతిథ్యం ఇయ్యి మాధవి ఇంకోసారి అమ్మో అంది అందుకనే పోదాం స్కూటర్ ఎక్కువ ఆమె మౌనంగా ఎక్కి కూర్చుంది స్కూటర్ కదిలింది ఆమె అతని భుజాలు పట్టుకుని కూర్చొని ఎటుపోవాలో డైరెక్ట్ చేస్తోంది ఇంట్లో ఏం చెబుతావు ఆ విషయం గేటు తీసి లోపలికి వెళ్తూ ఆలోచిస్తాను ఇప్పటి నుంచే బుర్ర పాటు చేసుకోవటం దేనికి ఈ జనరేషన్ అనిపించావు ముందు ముందు ఇంకా అనిపిస్తాను ఐదు నిమిషాలు గడిచాక ఇదిగో ఇక్కడే ఇక్కడే అంది అధునాతనంగా కనబడుతున్న ఓ బిల్డింగ్ ముందు ఆగారు విశాలమైన ఆవరణలో పెద్ద మేడ చుట్టూ అందమైన డిజైన్తో ఉన్న ప్రహరీ గోడ గదుల లోపల లైట్లు వెలుగుతున్నాయి ఆమె స్కూటర్ దిగాక మూడో పరీక్ష ఎప్పుడు అని అడిగాడు మూడో పరీక్ష వద్దు ఏం నువ్వు ఓడిపోతే లేనిపోని కాంప్లికేషన్స్ వస్తాయి అందుకని అటు ఇటు కాకుండా చివరిదాకా ఇలాగే కంటిన్యూ చేయొచ్చు చివరిదాకా అంటే ఎప్పటికీ ఎప్పటికీ అంటే ఆమె ఆలోచించింది తెలీదు అంది కానీ అటు ఇటు కాకుండా మనకి మనం అర్థం కాకుండా ఉండటం నాకు ఇష్టం లేదు ఏదో ఒకటి తేలిపోవాలి చెప్పు మూడో పరీక్ష ఎప్పుడు సరే నా విషయం తెలుసుగా సడన్గా పెడతాను సరే నా విషయం కూడా తెలుసుగా ఎంత సడన్గా చెప్పినా స్వీకరిస్తాను స్కూటర్ స్టార్ట్ చేశాడు గుడ్ నైట్ గుడ్ నైట్ స్కూటర్ కదిలింది రాజా జాగ్రత్త అతనికి వినిపించిందో లేదో ఒకటి రెండు క్షణాల్లో కనుమరుగైపోయాడు కొంచెంసేపు అక్కడి నుంచి కదల్లేనట్లు ఆ వెన్నెల వెలుగులో ఆమె అక్కడే నిలబడిపోయింది మనకి మనం అర్థం కాకుండా ఆమె పెదవుల మీద చిరుహాసం ఉదయించింది అందులో చిలిపితనం ఉంది అల్లరి ఉంది అగాధం ఉంది పోల్చుకోగల ఆడపిల్ల హృదయం ఉంది నాకు నేను అర్థమయ్యాను రాజా కళ్యాణి పడుకునే మంచం విరిగింది ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా హాస్టల్ అధికారులు ఎవరూ పట్టించుకోవటం లేదు అందుకని మాధవి మంచం మీద చేరి ఆమె పక్కనే పడుకుంటోంది జరిగిందంతా చెప్పింది మాధవి మాధవి నాకు భయంగా ఉంది అంది కళ్యాణి ఏం నీకు ఆటగా ఉంది కానీ చివరికిది ఏమవుతుందో అంటే ఏం జరుగుతుందని అతను మూడో పరీక్షల్లో కూడా నెగ్గితే నెగ్గడు అంది మాధవి ఖచ్చితంగా ఒకవేళ నెగ్గితే నెగ్గడు అంది మళ్ళీ ఖండితంగా కళ్యాణి ఏమీ మాట్లాడకుండా మెదలకుండా ఊరుకుంది ఆ రాత్రికి కళ్యాణికి కల వచ్చింది మాధవి రాజాకి పాతాళ గుహలోకి వెళ్ళి రావటం లాంటిదో కత్తుల బోనులోకి నడిచి రావటం లాంటిదో భయంకరమైన పోటీ పెట్టింది అష్ట కష్టాలు పడి రాజా ఆ పోటీలో నెగ్గి యువతలకొచ్చాడు ఒళ్ళంతా దుమ్ము కొట్టుకొని ఉంది జుట్టు రేగి ఉంది కళ్ళు ఎర్రబడి ఉన్నాయి బట్టలు నలిగి ఉన్నాయి మాధవి దిగ్భ్రాంతితో అతను వెంక చూస్తోంది ఆమె దగ్గరకు వచ్చి పందెంలో గెలిచాను నిన్ను గెలుచుకున్నాను ఇప్పుడెలా తప్పించుకుంటావు రా అన్నాడు అతని కంఠం కర్కసంగా ఉంది నేను రాను అంది మాధవి మొండిగా రావు ఎందుకని రావు నేను రాను నా ఇష్టం నీ ఇష్టమా అంటూ మీదకొచ్చి ఆమెను ఒడిసి పట్టుకున్నాడు ఆమె పెనుగులాడుతోంది అతన్ని గిల్లి గిచ్చి నానా బీభత్సం చేస్తోంది అయినా అతని పురుషత్వ బలం ముందు ఆమె శక్తి ఎంతకు సరిపోవటం లేదు ఆమెను భుజాల మీద వేసుకొని ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నాడు కళ్యాణి కెవ్వుమ్మ నరిచింది కళ్ళు తెరిచేసరికి తాను మాధవి పక్కనే ఆమె మీద చెయ్యి వేసి పడుకుని ఉంది కలలోనైతే కేక వేసింది కానీ ఆ కేక ఆమె గొంతు దాటి బయటకు రాకపోవటం వల్ల మాధవికి నిద్రాభంగం కలగలేదు కలలోని దృశ్యాలని గుర్తుకొచ్చి కళ్యాణికి ఏడిపోస్తోంది పక్కకి ఒత్తిగిలి మాధవి ముఖంలోకి చూసింది నిర్మలంగా నిశ్చలంగా నిద్రపోతోంది ఎంత అందంగా ఉంది నిద్రలో విడి విడనట్లు ఉన్న ఆమె పెదవులు అరవిచ్చిన మొగ్గల్లా ఉన్నాయి ఆ పెదవుల మీద మృదువుగా చుంబించి మళ్ళీ పక్కకు జరిగి మామూలుగా పడుకుంది కథ కొనసాగుతుంది